ఓకే ఇప్పుడు మైసూర్ పాక రాజ్ గారు అవునండి సో జనరల్ గా మైసూర్ పాక అంటే ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమని అందరి ఫీలింగ్ ఎందుకంటే మనకి ఆ కరెక్ట్ గా బ్లాక్స్ రావు లేదంటే విరిగిపోవటమో లేకపోతే టెక్స్చర్ సరిగ్గా రాదని అంటే అగుల్లతనం అదే ఉంటుంది కదా అవునండి సో అట్లా రాదేమో బయట కొనుక్కున్న వాటిలాగా మనకి ఇంట్లో చేసుకోలేమేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే కొంచెం అంటే చాలా మంది ట్రై చేసి ఆ స్టేజ్ కి వచ్చి ఉంటారు ఎందుకంటే చాలా మటుక ముద్దగా వస్తుంది లేదా పల్చగా వచ్చేస్తుంది కొంచెం అంటే ఏ స్టేజ్ లో దాన్ని మనం కరెక్ట్ గా డీమోల్డ్ చేసుకోవాలి అనేది అది కొంచెం చూసుకుంటే మెయిన్ అక్కడే ఉండండి ఎండింగ్ లో సో కొంచెం అటు ఇటుగా అయినా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో అది రాకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఓకే రాజ్ గారు ఓకే మరి మైసూర్ పాక్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి ఒక కప్పు యాలకుల పొడి ఒక టీ స్పూన్ నూనె పావు కప్పు స్టార్ట్ చేద్దామా రాజ్ గారు ఓకే అండి సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ శనగపిండి తీసుకున్నాం కదా సో దీన్ని నేతిలో కొంచెం వేయించుకోవాలి అంటే కొంచెం పచ్చి వాసన పోవాలి యాక్చువల్గా శనగపిండితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది అంటే ఆ మాడిన స్మెల్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది అవును సో కలర్ అంటే ఎక్కువ చేంజ్ అవ్వకుండా కొద్దిగా వేగిన వాసన వచ్చినప్పుడు మనకు కొంచెం ఆ కమ్మట స్మెల్ అనేది వస్తుంది అవును అప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు yes సో ఈ స్వీట్ కి కొలతలు కరెక్ట్ గా చూసుకోవాలి ఒక కప్ బేసన్ ఒక కప్ పంచదార అలాగే ఒక కప్ నెయ్యి సో నెయ్యి ఎక్కువ క్వాంటిటీ కాకుండా అంటే కాస్ట్ అనుకుంటే మనకు కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు సో అలా కూడా నేను ఈరోజు అలా యాడ్ చేసి చూపిస్తున్నాను సో లేదనుకుంటే టోటల్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు సో నెయ్యిని అంటే ఎక్కువ వినియోగించుకోవచ్చు అనుకుంటే ఎక్కువలో వేసుకోవచ్చు లేదు అంటే అంత నెయ్యి మన దగ్గర సడన్గా లేకపోయినా ఏమైనా కూడా ఆయిల్తో కాంపన్సేట్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఎస్ అంటే ఇప్పుడు ఈ రేషియో అనేది మనం ఇప్పుడు రెండు కప్పులు తీసుకుంటే అట్లా రెండు 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 అన్నీ కూడా ఎప్పుడు ఎంత తీసుకున్నా దానికి ఈక్వల్గా శనగపిండికి ఈక్వల్ గా షుగర్ ఇంకా నెయ్యి ఉండాలి సో అలాగే ఇటు వైపు కూడా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం అండి సో పంచదార పాకం పెట్టేసుకుందాం ఓకే సో పంచదార కొద్దిగా యాలకుల పొడి ఇది ఎలా ముదురు పాకమా రాజుగారు తీగ పాకం ఓకే ఇప్పుడు ఈ పాకంలో వేస్తా అంటే జనరల్ గా పిండి అనేది ఇట్లా మనకి దగ్గరికి అలా వచ్చేస్తూ ఉంటుంది కదా రాజు గారు వస్తుంది సో అది అప్పుడు మనం అంటే ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్ గా అట్లా చూసుకోవాలా అది చూసుకోవాలి దాని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నెయ్యి అలాగే నూనె రెండు వాడుతున్నాం కదా సో వీటిని వేడి చేసి వేడి వేడిగా ఉండగానే దాంట్లో యాడ్ చేస్తూ ఉండాలి అందుకే నాది ఎయిర్ గ్యాప్స్ అనేది వస్తాయి కదా గుల్లగా బాగా ఇట్లా వస్తుంది yes రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ ఇస్తారా సో నెయ్యి అలాగే నూనె అండి సో రెండింటి కూడా వేసేసి మనం వేడి చేయాలా బేసిక్ గా కొంచెం నెయ్యి చూస్తేనే జనాలందరికీ భయం వేస్తుంది ఇంక ఇంత క్వాంటిటీలో నెయ్యి అనేసరికి అమ్ము ఇంత నెయ్యి అనుకుంటారు కానీ ఇంకా స్వీట్స్ కి కొన్ని రకాల వాటికి మరి తప్పదు సో కొద్దిగా నూనె కూడా యాడ్ చేస్తున్నాను ఓకే అంటే ఈ ప్రాసెస్ కి నూనె నెయ్యి కావాలా లేకపోతే మీరు అంటే ఇందాక చెప్పినట్టు క్వాంటిటీ అలా అంటే చాలా మంది డౌట్ ఉంటుంది కదా నెయ్యి అయితేనే చేసుకోవచ్చు అనేది సో కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ లో కూడా చేసుకోవచ్చు అని చెప్పు ఓకే సో ఆ మోల్డ్ ఇస్తారా ఇదేంటి మైసూర్ పాక్ ఏదైనా కొంచెం ఇలా అంచులు ఉన్నది మనం సో దీంట్లో షిఫ్ట్ చేసుకుంటాం హైట్ అనేది కూడా ఓకే సో దీంట్లో మనం కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసి తీసేసుకోవచ్చు ఓకే ఇది పాకం ఇంకొంచెం అవ్వాలా రాజు గారు ఇంకా కొద్దిగా కావాలండి ఓకే ఓకేనా రాజు గారు ఓకే అండి సో అది ఇటువైపు మార్చేసుకుంటాం ఇది అటువైపు పెడతాను కట్టేయచ్చు ఇది కొంచెం కట్టేద్దాం మళ్ళీ తర్వాత మళ్ళీ వేడి చేసుకోవాలి ఓ సో అలా వదిలేటప్పుడు కొంచెం అలా తీగలా సాగాలి లేదా జనరల్ గా కొంతమంది ఇట్లా చేతితో కూడా చూస్తూ ఉంటారు చేతితో ఇలా ఇలా అన్నప్పుడు ఈ మధ్యలో తీగలు వస్తాయి సో కొంచెం కొంచెం వేస్తూ ఉండండి ఆల్రెడీ ఆ మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది నాకు ఇప్పుడు ఇది ఇట్లా అంటే ఇది దగ్గర పడాలా రాజు గారు దీని కొంచెం దగ్గరకు వస్తుందండి ఓకే
ఓకే సో కొంచెం ఉండర లేకుండా చూసుకోవాలి అంటే జనరల్ గా కొద్దిగా ఇట్లా లూస్ ఈ టెక్స్చర్ లోనే ఉంటుందా లేకపోతే మనకి ఏమన్నా కొంచెం కొంచెం దగ్గరికి వస్తుంది మళ్ళీ హల్వా టైప్ లో అట్లా వస్తదా అంత దగ్గరికి అంత దగ్గరికి కొంచెం దగ్గరికి వస్తుంది దీనికంటే ఓకే 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 ఇప్పుడు ఆన్ చేసుకున్నా ఇది ఓకే సో కొంచెం ఆ పొగలు వస్తుంటాయి కదండి బాగా ఫుల్ గా హీట్ అంత వేడవాలా కొద్ది కొద్దిగా వేస్తా ఉండండి ఇది కట్టేనా రాజుగారు ఉంచాలి లేదు ఓ వేడి మీదే ఉంచాలి వేడి మీదే ఉంచాలి ఓహో టఫ్ టాస్క్ అన్నమాట ఓహో ఏ బలే బలే నాకు అర్థమైంది కొంచెం మరగాలది అవలా ఫస్ట్ ఇక్కడ అందులోనే ఉండాలి ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగతాది మళ్ళీ కొద్ది కొద్దిగా అలా యాడ్ చేస్తూ పోవాలి చూడండి ఇలా కొంచెం ఇలా అవును అవును వస్తుంది తెలుస్తుంది వేయనా ఇంకొంచెం ఇప్పుడు ఇది పొగలు వస్తున్నాయి వే ఇంత ఇంత నూనె వాడుకోవడం బాగుంది ఇది వేయటం కూడా సరదాగా ఉంది నాకు ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకుందాం ఓకే ఇదంతా పట్టేస్తుందా రాజు గారు కొంచెం మిగులుతుంది ఓకే సో ఇక్కడ మనం ఆ స్టేజ్ అనేది చూసుకోవాలి ఓ ఇక్కడ మనకి అది ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి అది యాక్చువల్ గా టెక్స్చర్ వస్తుంది మైసూర్ కొంచెం యాడ్ చేయండి సో దగ్గరికి వచ్చేస్తుంది మనకు ఇదేంటో పొంగుతోంది ఐ మీన్ ఆ శనగపిండి కూడా ఇట్లా పఫీగా అవుతుంది yes ఇంతే మైసూర్ పాక్ ఇంకొంచెం అండి ఓకే సో ఇంకా షిఫ్ట్ చేసుకోవచ్చు దగ్గరికి వచ్చేస్తుంది సరిపోతుందండి కట్టేనా ఇది ఏ మాత్రం కలపటం ఆపినా ఏమవుద్ది రాజు గారు కింద మాడుతుంది కలర్ అనేది చేంజ్ చేస్తుంది సో బబుల్స్ ని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ అలా లైట్ గా అలా తెంపుతూ ఉండాలి సో స్టవ్ లో స్టవ్ కూడా ఆన్ లో ఉండాలి మనకు సో అప్పుడు ఆ వేడి అనేది కూడా బాగా తగులుతుంది చూడండి ఇలా కలర్ పట్టుకుంది పట్టుకుంది కొన్ని కొన్ని బ్రౌన్ మైసూర్ పాక్లు ఇలా వస్తాయి అన్నమాట అయితే అదే అంటే కొంచెం శనగపిండి కాబట్టి ఆ మాత్రం ఇది అవ్వకుండా ఉండదేమో ఓకే సో రెడీ దాంట్లో పోసేస్తారా yes సో దీన్ని ఎక్కువగా ఇలా నొక్కకూడదండి సో వీలైతే ఇలా బౌల్ మోల్డ్ మనం కొంచెం కదిపేసుకోవాలి సో ఇంకా దాంట్లో ఉడకలు వస్తూ ఉన్నాయి అంటే వేడి సో ఇది చల్లారడానికి చేసిన దానికంటే కూడా చల్లారడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అవును ఇప్పుడు ఎంత టైం పట్టుతుంది దీనికి కనీసం ఒక 20 నుంచి ఒక అరగంట టైం ఓ అంటే అప్పుడు అది మెల్లిగా అలా స్లోగా చల్లగా అవుతూ ఉంటే ఆ మధ్యలో మనకు కలర్ అనేది కొంచెం డార్కిష్ లో కనిపిస్తూ ఉంటుంది కదా సో పై లేయర్ కింది లేయర్ మనకు కొంచెం యెల్లోష్ గా ఉండి మధ్యలో ఆ నూనె ఏదైతే కొంచెం ఎక్స్ట్రాగా ఉందో అది ఇంకొంచెం లైట్ గా బర్న్ చేస్తుంది అక్కడ కూడా ఇంకా ప్రాసెస్ స్టిల్ గా రన్నింగ్ లో ఉంది ఓకే సో ఆ చల్లడ చల్లారడానికి తర్వాత కూడా దీనికి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ కంటిన్యూ గా ఉంటుంది సరే ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టేయండి ఓకే ఎలాగో మనము వెయిట్ చేయాలి కాబట్టి కార్వింగ్ చేసుకుందాం ఈలోగా ఓకే ఏం చేస్తున్నారు రాజు గారు లోటస్ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం కీరా తర్వాత టొమాటో యూజ్ చేసి ఓకే బేస్ కట్ చేశాను ఇది స్కిన్ కాకుండా కొంచెం లోపల వరకు కట్టింగ్ తీసుకుంటాను ఇది వరకు నేను చూపించిన లోటస్ లలో కొంచెం అలా పై పై లేయర్ కట్ చేసుకునేవాళ్ళం సిక్స్ పెటల్స్ తీస్తున్నాండి స్కిన్ పీల్ చేస్తున్నాను దాని తర్వాత దీన్ని మళ్ళీ ఎడ్జెస్ కట్ చేస్తామండి సో దీనికి కీరా స్లైస్ కూడా యాడ్ చేస్తాం కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఇలా జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను సో రెండు వైపులు కూడా సో ఇది మనకు బెంగళూరు టమాటా అయితేనే బాగా వస్తుంది సో అంటే కొంచెం అలా పొడవుగా ఓవల్ షేప్ లో ఉంటుంది పెటల్స్ కూడా కొంచెం లెంత్ అనేది బాగా వస్తుంది మనకు
సో కీర కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది సో మధ్యలో ఆ గ్రీనిష్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది ఓకే సో తర్వాత దివిట్ని కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి చిరగల కూడా బాగుంది సో దీని తర్వాత కీర స్లైస్ చాలా ఈజీది జస్ట్ హాఫ్ సర్కిల్స్ చేసుకోవాలి ఓకే ఓకే 6 పెటల్స్ ఉన్నాయి కాబట్టి 6 స్లైసెస్ సో ఒక్కొక్క స్లైస్ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదండి ఈ గ్యాప్ మధ్యలో వచ్చేట్టుగా పెట్టేసుకోవాలి మనం అందుకే కొంచెం డీప్ కట్ అని చెప్పాను సో ఈ స్లైసెస్ కూడా మనం మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేసేటట్టు ఉండాలి ఓకే సో కొంచెం చిన్న వేరియేషన్ చేసాం నైస్ బాగుంది చాలా బాగుంది కొంచెం హీట్ ఉందండి ఇది కొంచెం లైట్ గా ఆరడం స్టార్ట్ అయ్యింది సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో వేడిగా ఉంది చాలా ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందా రాజు గారు కొంచెం అంటే పైన కింద కొంచెం లైట్ గా హార్డ్ గా ఉంటుందండి ఓకే ఓకే ఒకసారి డిమోల్ చేసుకుందాం ఓకే ఇక్కడ కొంచెం లైట్ డార్క్ వచ్చింది కదండి ఇంకా సేపు వదిలేస్తే మనకు ఇంకొంచెం డార్కిష్ గా వస్తుంది ఓకే ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవచ్చా ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకొంచెం చల్లారాలి ఇది ప్లేట్ లో పెట్టుకొని వచ్చి పెట్టుకుందామా yes సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు మీకు కావాలంటే సన్న సన్నగా బైట్ కొనుక్కున్నప్పుడు ఉంటాయి కదా అట్లా కూడా కట్ చేసుకో సో ఇలా లైట్ డార్కిష్ అనేది వచ్చింది కదండి సో మనం అలా వదిలేయడం వల్ల మధ్యలో ఉన్న ఆయిల్ నెయ్యి కొంచెం ఉంటుంది కదా సో అక్కడ కొంచెం ప్రాసెస్ అవుతూ ఉంటుంది సో మధ్యలో మనం ఎప్పుడు తీసుకున్న మధ్యలో అనేది కొంచెం డార్క్ లో ఉంటుంది ఓకే ఓకే ఇది ఇప్పుడు పెద్ద అబ్జర్వ్ చేయలేదు అట్లా ఇప్పుడు నుంచి మైసూర్ పాక్ తిన్నప్పుడు అది అబ్జర్వ్ చేయాలి ఆ మధ్యలో అలా ఉందా అనేది ఓకే మైసూర్ పాక్ రెడీ వావ్ చూసారు కదా సూపర్ గా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మైసూర్ పాక్ తయారు చేసే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి శనగపిండి వేసి వేయించాలి మరొక పాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి దీనిలో వేయించిన శనగపిండి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి తర్వాత కాచిన నెయ్యిలో నూనె వేసి బాగా కలుపుకోవాలి దీనిని శనగపిండి మిశ్రమంలో వేసి కలుపుతూ దగ్గర పడనివ్వాలి ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని కాస్త చల్లారాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మైసూర్ పాక్ రెడీ.